హరిఓం గురుగారు, ఈ మధ్య తెలుగు సినిమా వాళ్ళు అసలు హిందూ దేవుళ్ళ మీద, ఇంకా హిందూ పాటలు గ్రంథాల మీద అనేక రకాలైన దాడులు చేస్తూ ఉన్నారు. ఈ మధ్య ఒక సినిమాలో భజగోవిందం అనే పాట పెట్టి దాన్ని విజువల్స్ ఏమో అంత శృంగారమైన సీన్లు చూపిస్తూ ఉన్నారు. అసలు ఏమైనా న్యాయమా? రోజు రోజుకి తెలుగు సినిమా పరిశ్రమ దరిద్రం దిగజారిపోతూ ఉంది, హిందువులకు వ్యతిరేకంగా తయారవుతుంది. దీని గురించి ఏమైనా చెప్పండి మీరు. శిష్య, నాకైతే అలా అనిపించడం లేదు. ఇప్పుడు మన తెలుగు సినీ పరిశ్రమ ఏదైతే ఉందో ఎంత లేదో దాదాపు 100 రెట్లు మేలుగా నాకు అనిపిస్తుంది ఇంతకు ముందుతో పోలిస్తే. అదేంటి గురుగారు అలా మాట్లాడతారు? ఇట్లాంటి దరిద్ర పనులన్నీ చేస్తా ఉంటే ఇంతకు ముందే మరీ దరిద్రంగా ఉంది, ఇప్పుడు 100 రెట్లు మేలుగా ఉందంటారు ఏమిటి? మీకు దీని గురించి చాలా డీటెయిల్డ్ విశ్లేషణ చెప్తాను నేను. అసలు రామాయణము మహాభారతం ఈ రెండింటినే నమ్ముకొని ఈ తెలుగు సినీ పరిశ్రమ, తెలుగు నాటకాల పరిశ్రమ వీళ్ళు ఇప్పటిదాకా జీవించారు, ఇంకా జీవిస్తూ ఉన్నారు. అసలు ఈ పురాణాలను నమ్ముకునే కదా వీళ్ళు పొట్టబోసుకుంది. అటువంటి పురాణాలని ఎలా వక్రీకరించారో చూడు. రామాయణం తీసుకోండి, లవకుశ సినిమా తీసుకోండి. దాంట్లో ఆహా, రాముడు ఎప్పుడు దుఃఖపడిపోతూ ఉంటాడు, ఎప్పుడు లవకుశ సినిమాలో అయితే ఎప్పుడు ఆయన చాలా దుఃఖంతో ఉంటాడనమాట. సీతాదేవిని వదిలేసిన దానికి ఇటు సీతాదేవి విపరీతమైన దుఃఖంతో ఉంటుంది. అలా చిత్రీకరించారు ఆ క్యారెక్టర్లు. ఒరిజినల్ రామాయణంలో ఎలా ఉంది? శ్రీరాముడు ఆత్మజ్ఞాని, ఆయన భగవద్గీతలో చెప్పినటువంటి సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి స్థిత ప్రజ్ఞత్వంలో ఉండేవాడని చెప్పబడింది. సీతాదేవి ఏమైనా తక్కువ? సీతాదేవి ఆత్మజ్ఞాని. సీతారామాంజనేయ సంవాదం ఒకసారి చదవండి, అందులో ఉపనిషత్తుల యొక్క సారం అంతా ఇంకా ఇంకా అంతకంటే అధికమైనది బోధించబడింది. యోగ వాసిష్టం చదవండి, అందులో ఎంత వేదాంతం ఉందో. అటువంటి సీతారాముల యొక్క క్యారెక్టర్ని ఒక మామూలు మనుషుల్లాగా, మామూలు మనుషుల్లాగా సుఖదుఖాలు పొందుతున్నట్టు, వాళ్ళకి ఎటువంటి దైవత్వం లేనట్టుగా ప్రొజెక్ట్ చేశారు. ఇది చాలా సాఫ్ట్ క్రిటిసిజం అన్నమాట. మీకేమో ఇలా పాటల్లో ఒక పాట పెట్టి అలా పెడితే చాలా హార్డ్గా అనిపిస్తుంది. ఇలా ఆదర్శవంతమైన ఒక మామూలు మనిషిగా చేసేశారు శ్రీరాముణ్ణి. శ్రీరాముడు స్వయంగా పరబ్రహ్మం అని శాస్త్రాలు చెబుతూ ఉంటే ఆయన క్యారెక్టర్ని నెమ్మది నెమ్మదిగా దించేశారు అన్నమాట. తర్వాత మాయాబజారు. అసలు మాయాబజార్ కథ ఆంధ్ర మహాభారతంలో ఉందా, వ్యాస మహాభారతంలో ఉందా, ఎక్కడుంది? ఏ భారతంలోని ఈ కథ లేదు. మరి ఎక్కడా ఏ శాస్త్రాల్లో లేని కథను రాసి దాన్ని సినిమాగా తీసి ప్రచారం చేస్తారు ఏమిటి? అంటే మీ ఇష్టమా? సినిమా వాళ్ళకి ఏమనిపిస్తే అది చేస్తారు. దానికి మహాభారతం రామాయణాలను వక్రీకరించడం దేనికి? మీ సొంత కథలు తీసుకోండి. అలా మాయాబజార్లో అసలు లేని కథలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసేశారు, సూపర్ హిట్ చేశారు తెలుగు ప్రేక్షకులు. సినిమా చాలా బాగుంటుంది కానీ ఆ కథ ఎందులో లేదు కదా, అది ఒక కల్పిత కథ. అంటే స్వయంగా వ్యాస భగవానులు రాసిన మహాభారతాన్ని వక్రీకరిస్తూ మీకు ఇష్టం వచ్చిన కథలు పెట్టి ఇదే ఉందని తీస్తారా? అంటే మామూలు మనుషులందరూ అవన్నీ చదవరు అనుకో, దాన్ని బట్టి మీకు ఇష్టం వచ్చినట్టు తీస్తారన్నమాట తెలుగు సినిమా పరిశ్రమలోని డైరెక్టర్లు నిర్మాతలు. అందులో ఉత్తర కుమారుడు క్యారెక్టర్ చూడండి, ఆహా, అద్భుతమైన కామెడీ. ఎందుకు పనికిరాని క్యారెక్టర్, వేలంగికి ఇచ్చారు ఆ క్యారెక్టరు. ఉత్తర కుమారుడు అక్కడ దుర్యోధనుడి కొడుకు అనమాట. దుర్యోధనుడి కొడుకు వేస్ట్ క్యారెక్టర్గా చూపించారు కానీ మహాభారతంలో దుర్యోధనుడి కొడుకు చాలా గొప్ప వీరుడు, పాండవులతో ఎంతో గొప్ప యుద్ధం చేశాడు. విలన్ అయితే అవ్వచ్చేమో కానీ అతని యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ని వక్రీకరించి మీ సొంత పొట్ట గడుపుకునే దానికి వాళ్ళ యొక్క క్యారెక్టర్ని వక్రీకరించి మీకు ఇష్టం వచ్చినట్టు తీసేస్తారు మాయాబజార్లో. ఇంకా చూడండి, రాముడు కృష్ణుడు క్యారెక్టర్లు వేసి పొట్టపోసుకొని ప్రజలందరికీ పరిచయం అయ్యి ఇండస్ట్రీలో ఒక స్థానం సంపాదించినటువంటి ఎన్టీఆర్ గారు, స్వర్గీయ గౌరవనీయులు ఎన్టీఆర్ గారు చివరికి ఏం చేశారు? యమలీల సినిమా తీశారు. ఆ యమలీల సినిమాల్లో
మొట్టమొదటిసారిగా యముణ్ణి వక్రీకరించడం జరిగింది. యముణ్ణి చాలా అవమానిస్తూ యమలోకాన్ని, పురాణాలను, గరుడ పురాణాన్ని అవహేళన చేస్తూ అత్యంత దరిద్రంగా తీశారు ఆ సినిమా. అటువంటి సినిమాలో రాముడు కృష్ణుడు పాత్రలు పోషించినటువంటి, ఇంకా యముడి పాత్ర కూడా పోషించారేమో, అటువంటి పాత్రలు పోషించినటువంటి ఎన్టీఆర్ గారు నటించడం ఇంకా అత్యంత దారుణం. అటువంటి సినిమాను కూడా చూసి సూపర్ హిట్ చేశారు. ఒక్కరు కూడా విమర్శించరా తెలుగు వాళ్ళు. ఇప్పటికంటే అప్పుడు ఎంతోమంది పండితులు, మేధావులు, సన్యాసులు, ఇంకా పీఠాధిపతులు ఉన్నారు. ఒక్కరు కూడా విమర్శించలేదు. అలా విమర్శించకపోగా ప్రజలు సూపర్ హిట్ చేశారు సినిమాని. దాని దెబ్బతో ఏమైంది, దాని తర్వాత 10-15 సినిమాలు అదే కాన్సెప్ట్ని పట్టుకొని యమ భగవానుడిని, యమ ధర్మరాజుని ఎంత నీచంగా చూపించాలో అంత నీచంగా చూపించారు. దీనికి ముందు నేను అసలు, మీరు యమ ధర్మరాజు గురించి తెలుసుకోండి, ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్, చాలా ముఖ్యమైన ఉపనిషత్తు కఠోపనిషత్తు. ఈ కఠోపనిషత్తులో ఆ కఠోపనిషత్తుని చెప్పింది ఎవరు, యమధర్మరాజు. యమధర్మరాజు ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. యమధర్మరాజు అందులో ఒక మాట అంటాడు, యమధర్మరాజు నా దగ్గరికి దేవతలు కూడా ఆత్మజ్ఞానాన్ని పొందేదానికి వస్తారు అని యమధర్మరాజు అంటాడు. అంటే వరుణుడు ఇంకా ఇట్లాంటి ఎంతోమంది దేవతలు కూడా యమధర్మరాజుకి వచ్చి దగ్గరికి వచ్చి ఆత్మజ్ఞానాన్ని పొందుతారంట, దాని సందేహాలు ఏమన్నా ఉంటే నివృత్తి చేసుకుంటారంట. అటువంటి యమధర్మరాజు భూలోకంలో నుంచి కేవలం ఒక 8 పిల్లవాడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఆయన కోసం 3 వెయిట్ చేశాడు అంతే. ఆయన ఎక్కడికో పని మీద వెళ్ళుంటే అందుకోసం రాగానే ఆ 8 పిల్లవాడికి ఎంతో మర్యాద గౌరవం ఇచ్చి, నా వల్ల మీకు కష్టం కలిగింది, నా వల్ల మీరు, నేను మిమ్మల్ని 3 వెయిట్ చేయించాను, దానికోసం మీరు 3 కోరుకోండి అని అతనికి 3 ఇచ్చి ఇంకా ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. ఇంకా మనం చేసేటువంటి హోమాలు, యజ్ఞాలు, వీటన్నింటినీ అగ్ని విద్య అంటారు. ఈ అగ్ని విద్యను ప్రసాదించింది ఎవరు అనుకున్నారు, యమధర్మరాజే. యమ ధర్మరాజు ధర్మాన్ తప్పని దేవుడు, ఆయన ధర్మానికే అధిదేవత. ఆయన అటువంటి ధర్మదేవతను ధర్మం తప్పినట్టుగా, అబద్ధాలు చెప్పినట్టుగా, ఒక విలన్ క్యారెక్టర్ లాగా ఎన్ని సినిమాలు తీశారు. యమ దొంగ, యమలీల, యమగోళ, ఇంకొక సినిమా టైటిల్ చెప్తాను చూడండి, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం, యముడికి మొగుడు, యమహో యమ. అసలు ఈ టైటిల్లోనే ఆ యమధర్మరాజుని ఎంతగా అవమానించడం జరిగింది. ఇటువంటి సినిమాల యొక్క పరంపరలకంతా నాంది పలికింది. ఆ గౌరవనీయుడైన స్వర్గీయ ఎన్టీఆర్ గారు కదా, వాళ్ళు కనుక 66 సినిమాలు నిర్మించకుండా ఉంటే ఈ సిరీస్ అనేది రాదు కదా. ఒకవేళ నిర్మించిన దాన్ని విమర్శించుంటే ఈ సిరీస్ రాదు. దాన్ని చూసి సూపర్ హిట్ చేయకుండా ఉంటే తెలుగు ప్రేక్షకులు ఈ సిరీస్ రాదు కదా. ఇంకా తరువాత సూపర్ బ్లండర్ ఏంటంటే దానవీర సూరకర్ణ, స్వర్గీయ ఎన్టీఆర్ గారు నిర్మించింది. ఆయన డైరెక్షన్లో ఆయనే యాక్షన్ చేసి ఆణిముత్యంగా నిలిచిపోయిన సినిమా. ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే 1 అయినా సరిపోదు. ఈ సినిమాలో విలన్లందరూ హీరో పాత్రలు వేసే వాళ్ళందరూ విలన్ పాత్రలు వేస్తారు. విలన్ పాత్రలు వేసే వాళ్ళందరూ హీరో. అంటే ఎన్టీఆర్ గారు హీరో కదా, ఆయన దుర్యోధనుడు పాత్ర వేస్తాడు. హీరో కదా భారతంలో అర్జునుడు హీరో కదా, అర్జునుడు పాత్రయుడు. అర్జునుడు పాత్ర ఎవరైతే విలన్ వేస్తుంటారు అన్నమాట. అంటే దాని అంతరార్థం ఏమిటి, అర్జునుడు విలను, దుర్యోధనుడు హీరో అన్నా, అదే కదా. ఇంకా అసలు కర్ణుడి క్యారెక్టర్ ఒక రేంజ్లో ఉంటుంది అన్నమాట. కర్ణుడు ఆహా ఓహో, ఆహా ఓహో, కర్ణుడే హీరో, అర్జునుడు వేస్ట్, ఉత్త విలన్ అర్జునుడు అన్నట్టుగా ఉంటుంది. కానీ వ్యాస మహాభారతంలో పూర్తి భిన్నంగా ఉంది. అసలు ఈ మహాభారత యుద్ధానికంతా కారణం ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ కర్ణుడే. అసలు ఆ రోజు ద్యూతసభలో ద్రౌపదిని ఈడ్చుకోరమ్మని ఆజ్ఞ ఇచ్చింది దుర్యోధనుడు కాదు, కర్ణుడే. సరే, ద్రౌపదీదేవిని తీసుకొచ్చిన తర్వాత ద్రౌపదీదేవిని వివస్త్రం చేయమని చెప్పింది కూడా కర్ణుడే, దుర్యోధనుడు కాదు. ఇంకా దుర్యోధనుడు తొడలు విరగ్గొట్టి చంపుతాడు భీముడు. దానికి కారణం దుర్యోధనుడు ఇలా ద్రౌపదీదేవిని కూర్చోమన్నట్టుగా సైగ చేస్తాడు. దానికి కూడా
ఆ విధంగా చెప్పమని చెప్పింది కూడా కర్ణుడే. ఒకసారి వ్యాస మహాభారతం చదువుకోండి, కర్ణుడి కంటే ఇంత నీచమైన క్యారెక్టర్ ఇంకెక్కడ లేదు. కర్ణుడు స్వయంగా ద్రౌపది దేవినే ఆ సభలో అనేక సార్లు దుర్భాషలాడతాడు, కానీ ఎందుకో పాండవులు కర్ణుడి మీద అంత ద్వేషం పెంచుకోలేదు. దుర్యోధనుడి మీద పెంచుకున్నంత ద్వేషం. అసలు దుర్యోధనుడికి వెనకాల నుండి, నీ నుండి యుద్ధం కల్పిస్తాను నువ్వు ముందుకెళ్ళు పదా పదా అని తోసింది కర్ణుడే. ఈ కర్ణుడి మాటలు వినే దుర్యోధనుడు చెడిపోతున్నాడని అనేక సార్లు భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు వంటి ఎంతో మంది వాళ్ళు బాధపడ్డారు. అటువంటి కర్ణుడి క్యారెక్టర్ని గ్లోరిఫై చేస్తూ అర్జు హీరోలైనటువంటి అర్జునుడు, కృష్ణుడు వీళ్ళందరినీ తక్కువగా చూపిస్తూ ఎంత వక్రీకరణ చేశారు. అంతకంటే ఇప్పుడు వాళ్ళు చేస్తుండే తక్కువే కదా. ఇంకొక ముఖ్యమైన విషయం, వెంకటేష్ గారు, నా రామానాయ గారు కొడుకు గారు వెంకటేష్ గారు, ఆహా, ఆయన గురించి ఏదైనా ఇంటర్వ్యూలు చూస్తే ఆహా నేను గొప్ప ఆధ్యాత్మికవేత్త అని చెప్పుకున్నారు కొన్ని దగ్గరలో. నేను ఆ శాస్త్రాలు చదివాను, ఈ శాస్త్రాలు చదివాను, ఇంకా రమణ మహర్షి గారి ఆశ్రమంకి వెళ్ళాను. ఎందుకు ఈ దరిద్రం అవన్నీ చదవడం? వెళ్ళి చివరికి ఓమై గాడ్ అనే సినిమా తీసి హిందూ దేవుళ్ళని దేవుళ్ళని దేవీ దేవతల్ని శాస్త్రాలని స్వయంగా పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శ్రీకృష్ణుడిని ఎంతగా అవమానించారో ఆయనకే తెలియాలి. ఇంకా ఇట్లాంటి దరిద్రమైన క్యారెక్టర్లు ఆ వెంకటేష్ గారు అనేకం చేశారు. ఇంకా తెలుగు సినిమాల్లో ఎక్కడ చూసినా ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగి దళ్ళు వీళ్ళంతా వీళ్ళ పాత్రలన్నీ గూండాలు వేస్తారన్నమాట. ఆ గూండాలు ఆ పాత్రలన్నీ వేసి గూండాయిజం చేస్తూ ఉంటారు. మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అంతా గూండాలా? మీకు అలా కనిపిస్తున్నారా సినిమా వాళ్ళకి? ఇంకా చాలా దరిద్రమైన విషయం ఏమిటంటే టాప్ హీరోలు, ఇంకా సినీ ఇండస్ట్రీలో ఉండే అనేక మంది పెద్దలంతా కూడా హిందూ పేర్లు పెట్టుకున్న పచ్చి దొంగలు, నాస్తికులు, క్రైస్తవులు, ఇంకా ఎంతో ఎలా మారిపోయిన వాళ్ళే అన్నమాట. చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏఎన్ఆర్ గారు, ఆయన గొప్ప నాస్తికుడు, ఆయన కుటుంబంలో వాళ్ళు కూడా నాస్తికులే. మీరు కావాలంటే చూడండి, నాగార్జున గారు వీళ్ళ కుటుంబం నుంచి ఎప్పుడైనా అలా తిరుపతికి వెళ్ళినట్టు ఎప్పుడైనా పేపర్లో ఫోటోలు పడ్డాయి, ఆ పడవు. ఎందుకంటే వాళ్ళంతా, వాళ్ళ కుటుంబం అంతా నాస్తికులే. సరే, నాస్తికులు నాస్తికులుగా ఉంటే సరిపోద్ది కదా, మళ్ళీ సినిమాల్లోకి వచ్చి డబ్బు కోసం దేవుడు పాత్రలు వేస్తారు. ఏమిటి దరిద్రం? ఇంకా సినిమా వాళ్ళు పెట్టే సినిమా పేర్లు చూడండి, కృష్ణగాడి వీరగాథ. అంటే సరే, కృష్ణుడు అని పేరు పెట్టుకున్నాడు ఆ క్యారెక్టరు, కృష్ణ వీరగాథ అనేది పెట్టవచ్చు కదా. కృష్ణగాడి అంటే శ్రీకృష్ణుడి పేరుకు కూడా గౌరవం లేదా? ఇంకా కృష్ణగాడి లీలలు చూడండి, అంత దరిద్రమైన పేర్లో. చివరగా నారదుడి క్యారెక్టర్ని మాత్రం అసలు అంత కూనీ చేసేసారు. దీనికి కారణం వీళ్ళే కాదు, పురాణాల్లో పురాణాలు రాసినటువంటి తెలుగు రచయితలు, తెలుగు కవులు కూడా. నారదుడు అసలు ఎంత గొప్ప క్యారెక్టర్! ఒకసారి నారదుని యొక్క భక్తి సూత్రాలు చదవండి. నారదుడు బ్రహ్మ యొక్క మానస పుత్రుడు, అందరికంటే పెద్దవాడు నారదుడు. నారదుడే అందరికీ, అందరి భక్తులకి ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించింది, భక్తి సూత్రాలను, భక్తిని ఉపదేశించింది. అటువంటి నారదుడి యొక్క క్యారెక్టర్ని పురాణాల్లో కలహభోజుడు అని పెట్టారు. అంటే ఆయన అందరికీ పుల్లలు పెట్టేవాడిని పురాణాల్లో కలహభోజుడు అని ఆయన ఒక బిరుదు ఇచ్చారు. ఏ వ్యాస మహర్షికి, అష్టాదశ పురాణాలు రాసిన వ్యాస మహర్షికి ఈ విషయం తెలియదా? ఆయనే ఇచ్చిండొచ్చు కదా కలహభోజుడు అని బిరుదు. వ్యాస మహర్షి ఏమో నారదుడిని గొప్ప బ్రహ్మజ్ఞానిగా, గొప్ప భక్తుడిగా కొనియాడారు. తెలుగు కవులేమో ఆయన కలహభోజుడు అని బిరుదు ఇస్తే దాన్ని సార్థకం చేశారు సినిమా వాళ్ళు. ఆయన వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెడితే ఆయనకి కడుపు ఉబ్బిపోద్ది అనమాట, అప్పుడు దాకా ఆయనకి కడుపు నిండదు అనమాట. అలా అంత దరిద్రంగా చూపించారు మన తెలుగు సినిమా వాళ్ళు నారదుడి యొక్క క్యారెక్టర్ని. ఇంకా దీనికంటే దరిద్రం ఏమని చెప్పాలి? ఈ మధ్య ఒక తెలుగు సినిమాలో చూశాను, ఒక డైలాగ్ ఉంటుంది, ఒకడు ఉంటాడనమాట, వాడిని వాళ్ళు వీళ్ళని కింద పనిచేస్తూ ఉంటే జయసుధ ఏమంటుందంటే, వాడిని అరెస్ట్ చేద్దామంటే వద్దు వద్దు, వాడు నారదుడు లాంటి వాడు, వాడు చేసేవన్నీ వెదవ పనులైనా వాటి వల్ల మంచి జరుగుతుందంట. ఎంత మాట అండి ఇది! సినిమా రచయితలు వీళ్ళందరూ ఇట్లాంటి ఎదవ పనులు, ఎదవ సినిమాలు తీసే వాళ్ళందరూ హిందువులే. మిగతా మతాల వాళ్ళు మన ధర్మం మీద ఇంత దాడి చేయడం లేదు, హిందువులే హిందూ ద్రోహులు. ఇంకా చివరగా అరుంధతి సినిమా, ఈ సినిమాకి నేను దండం పెడతాను. ఈ సినిమాలో చేసినంత వక్రీకరణ ఇంకెక్కడా చేయలేదు. ఈ సినిమాలో విలన్ ఎవరు? ఒక అఘోరి,
విలన్ అంత దరిద్రుడిగా చూపిస్తారు విలన్ క్యారెక్టర్ ని. ఆ విలన్ అంట అడవుల్లో పోగానే అంత దరిద్రుడిని అఘోరీలు చేరదీసి వాళ్ళ వాళ్ళ ఒకటిగా చేసుకొని వాళ్ళకి వచ్చినటువంటి క్షుద్ర విద్యలన్నీ వాడికి బోధిస్తారనమాట. అంటే అఘోరీలు అంటే క్షుద్ర విద్యలు, బాణామతి, చేతబడి లాంటి క్షుద్ర విద్యలు చేసేవాళ్ళ. ఒకసారి వెళ్ళి చూడండి అఘోరీల యొక్క చరిత్ర. అఘోరీలు నాగసాధువులు, గొప్ప శివభక్తులు, అద్వైత వేదాంతాన్ని బోధించే శివభక్తులు అఘోరీలు. అఘోరీలు శవాల్ని పీక్కు తినేవాళ్ళు కాదు. అవన్నీ తర్వాత తర్వాత సృష్టించబడ్డాయి. ఒకవేళ ఒకటి రెండు సంఘట అలా ఉంటే ఉండొచ్చు, కానీ అఘోరీ యొక్క ఫిలాసఫీలో, సాహిత్యంలో అది లేదు. వాళ్ళు గొప్ప శివభక్తులు, వాళ్ళు క్షుద్ర దేవతలు పూజించేవాళ్ళు కాదు. అలా అఘోరీల్ని ఎంత తక్కువ చేసి ఎంత హీనంగా చేసి చూపించారంటే అంత హీనంగా చేసి చూపించారు అరుంధతి సినిమాలో. అదే సినిమాలో అసలు క్షుద్ర పూజలు చేస్తూ జిన్నని సైతానని మోసం చేస్తూ ఉండేటువంటి ఈ దగ్గాల్లోని మంత్రగాళ్ళని మాత్రం గొప్పవాళ్ళుగా చూపించారు. ఈ అఘోరీ మంత్రగాడిని ఆపేదానికి హీరోయిన్ మన హిందూ దేవాలయానికి పోదు, హిందూ స్వామీజీల దగ్గరికి పోదు, ఒక దర్గాలో ఉండే ఒక దొంగ మంత్రగాడి దగ్గరికి పోతుందన్నమాట. వాడు ఆ ముగ్గు తీసుకొచ్చి చల్లితే ఈ అఘోరీ విలను పారిపోతాడనమాట. చూడండి, ఇంతకంటే ఏమైనా వక్రీకరణ ఉంటుందా? ఆహా, నిజమే గురువు గారు, తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు 100 రెట్లు మేలుగా ఉంది. ఏదో ఇప్పుడు బి గ్రేడ్ సినిమాలు, ఏదో కామెడీ సినిమాలు, ఇంకా అర్థం పర్థం లేని యాక్షన్ సినిమాలు, ప్రేమ కథలు తీసుకుంటా ఉన్నారు. అంతకుముందు తెలుగు వాళ్ళు ఇంకా పురాణాలని వాటిని వక్రీకరించి సర్వనాశనం చేశారు. హరి ఓం.